హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది టోటల్ పోస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ పైగానే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది మంత్లీ శాలరీ వచ్చేసి మనకి వన్ ల్యాక్ అయితే ఇవ్వడం అనమాట ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అంతకంటే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసి అప్లై చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూసినట్లయితే మీకు అయితే అర్థం అవుతుంది అనమాట ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు కదండి ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు మనకి టోటల్ వచ్చేసి వేకెన్సీస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ పైగానే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ యొక్క పోస్ట్లకి ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకి ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఆర్కిటెక్చర్ విభాగంలో వచ్చేసి మనకి త్రీ అయితే వేకెన్సీస్ ఉన్నాయి అలాగే మనకి ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగంలోనే మనకి ఇంజనీరింగ్ సివిల్ విభా విభాగంలో వచ్చేసి మనకి నైన్టీ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో వన్ నాట్ సిక్స్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో టూ సెవెంటీ ఎయిట్ అలాగే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో థర్టీ అయితే వేకెన్సీస్ ఉన్నాయి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి మనకి అన్ని టోటల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పైగానే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ ఒక్క పోస్టులకి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఆర్కిటెక్చర్ విభాగంలో ఈ యొక్క పోస్టుకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఆర్కిటెక్చర్ అండ్ రిజిస్టర్ విత్ కౌన్సిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విభాగంలో ఒక బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు మనకి ఏంటంటే ఒక టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి కంపల్సరిగా మనకి ప్రతి ఇయర్ యొక్క గేట్ సంబంధించిన మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్కోర్ కార్డ్ ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళైతే ఒక అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో వచ్చేసి వేకెన్సీస్ ఉండగా ఈ యొక్క పోస్టుకు అప్లై చేసుకోవాలి అంటే ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ సివిల్ విభాగంలో మనకి ఒక బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు खोजो काम uh, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ విభాగంలో ఈ యొక్క ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో మనకి ఒక పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు యొక్క అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో మనకి యొక్క ఈ యొక్క విభాగంలో మనకి బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఒక యొక్క ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ టెక్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు స్కోర్ కార్డ్ అయితే మనకి టూ ట్వంటీ ఫోర్ స్కోర్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఈ ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఈ యొక్క ఇంజనీరింగ్ టెక్నికల్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ విభాగంలో బ్యాచలర్ డిగ్రీ చేసిన లేకుంటే మనకి ఒక ఎంసీఏ చేసిన మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు మనకి గేట్ టూ ట్వంటీ ఫోర్ స్కోర్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి అలాగే ఒక పోస్టుకి అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ హెచ్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి అలాగే మనకి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్కి అయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయనే నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఏప్రిల్ మనకి సెకండ్ నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఆన్లైన్ అప్లై అయితే మనకి ఏప్రిల్ సెకండ్ నుంచి అయితే చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మే ఫస్ట్ వరకు అయితే ఉంది ఆ అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట మనకి అప్లై చేసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ అయితే నేనైతే నా ఛానల్లో అప్లికేషన్ వీడియో అయితే ఎలా చేసుకోవాలి హౌ టు అప్లై వీడియో అయితే చేస్తాను ఏమంటే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను ఒక ఈ ఒక్క నోటిఫికేషన్ ఈ యొక్క వీడియోకి మీరు కనీసం ఒక ఫిఫ్టీ లైక్స్ అన్న నేను మీరు చేసినట్లయితే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది నాకు కూడా చేయాలనే ఉంటుంది కాబట్టి మీరు ఒక ఫిఫ్టీ లైక్స్ కనీసం ఒక ఒక్కొక్కరు ఒక లైక్ చేసిన ఫిఫ్టీ నెంబర్స్ లైక్ చేసినా కూడా ఈ యొక్క వీడియో అయితే హౌ టు అప్లై వీడియో అయితే నా ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే మీ సపోర్టింగ్ ఉంటేనే కదండి నేను కూడా చేయగలను ప్లీజ్ లైక్ అయితే చేయండి కంపల్సరీగా అయితే మీకు హౌ టు అప్లై వీడియో అయితే చేయగలను అలాగే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక మనకి మనకి స్కేల్ ఎలా ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి ఈ లెవెల్ వన్ ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది మనకి స్టార్టింగ్ ఫార్టీ థౌజండ్ నుంచి వన్ లాక్ ఫార్టీ వరకు మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది మనకి దీంతో పాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇచ్చారు చూడండి ఒక ఏఏఐ రూల్స్ ప్రకారం చాలా రకాల అలవెన్సెస్ అయితే ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది మనకి థర్టీన్ ల్యాక్స్ ఫర్ యానం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి మంత్లీ వన్ ల్యాక్ పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయి చాలా అలవెన్సెస్ అయితే ఉన్నాయి కదా ఈ అలవెన్సెస్తో పాటు మనకి వన్ ల్యాక్ పైగానే మనకి శాలరీస్ అయితే కంపల్సరీగా వన్ ల్యాక్ అయితే మనకి మంత్లీ శాలరీస్ అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఏంటి ఏం లేదంటే మనకి గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలని చెప్పాను కదా ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్కోర్ కార్డుని బట్టి గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్కోర్ కార్డు వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది దాంట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి బేస్ చేసుకొని మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ యొక్క పోస్టులకు సంబంధించి హౌ టు అప్లై విధానం కూడా యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది నేను కూడా మీకు అయితే తర్వాత అయితే నేను నా ఛానల్ అయితే ప్రొవైడ్ చేయగలను అలాగే ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే మనకి త్రీ హండ్రెడ్ అయితే పే చేయాలి అది కూడా ఎవరు అంటే కొంతమంది అండి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అలాగే ఉమెన్స్ స్కి ఎటువంటి ఫీజ్ అయితే లేదు నో ఫీ ఓకేనా మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే త్రీ హండ్రెడ్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఈ యొక్క అయితే అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఓన్లీ గేట్ టూ ట్వంటీ ఫోర్ స్కోర్ కార్డు అందులో ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటె ఒకటి ఉంటే చాలు మీరు ఈ యొక్క పోస్ట్లకి అయితే అప్లై చేసుకోవచ్చు మనకి ఫైవ్ హండ్రెడ్ పైగానే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి మనకి చాలా టైం ఉంది అందులోపల ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయ్యి ఒక జాబ్ రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీకు ఏమైనా వీడియోస్లో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తెలియజేస్తాను అలాగే మీకు ఏవిడెన్ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి కనీసం ఫిఫ్టీ ల్యాక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నానండి ఫిఫ్టీ ల్యాక్స్ చేసినట్లయితే నేను కంపల్సరీగా అయితే హౌ టు అప్లై వీడియో అయితే చేయగలను ఓకేనా అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి అందులో అయితే జాయిన్ అవ్వండి అందులో జాయిన్ అవ్వడం వల్ల నాకైతే ఏం బెనిఫిట్ ఏం లేదు మీకే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట ఓకేనా వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే